ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. రేషనల్ వ్యాన్లకి రామ్ రామ్ చెప్పేస్తుంది. జగన్ హయాంలో మొదలైన ఇంటింటికి రేషన్ పేరుతో వ్యాన్లలో తీసుకొచ్చి అందించిన సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముగింపు పలికే ప్రయత్నంలో ఉంది. దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే జగన్ ముద్రలు చెరిపేసే ప్రయత్నంలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థకు దాదాపుగా గుడ్ బై చెప్పేసినట్టుగానే కనిపిస్తోంది. కొన్ని చోట్ల వాలంటీర్లు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అధికారిక నిర్ణయాన్ని ప్రకటించకుండా నాంచుతోంది. కాలయాపన చేసి క్రమంగా ఈ వ్యవహారాన్ని మరుగులు పరిచే ప్రయత్నంలో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాల విషయంలో కూడా అదే తీరులో సాగుతుంది. తాజాగా 2774 మంది కొత్త రేషన్ డీలర్ల నియామకానికి సిద్ధమవుతోంది. ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ కాకుండా అందుబాటులో రేషన్ దుకాణాలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్ దుకాణాల ద్వారా ఇటు కూటమిలోని పార్టీల కార్యకర్తలకి మేలు చేసినట్టు అవుతామని భావిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అనుకూలంగా ఈ రేషన్ వాహనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని తొలగించి తమ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడే రీతిలో రేషన్ షాపుల వ్యవహారం ముందుకు తీసుకొస్తుంది. వచ్చే నెలలోగా ఈ కొత్త రేషన్ డీలర్ల నియామకం ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ముఖ్యంగా పల్లెల్లో 400 నుంచి 450 రేషన్ కార్డుల వరకు ఒక రేషన్ దుకాణం, పట్టణాల్లో 500 నుంచి 550 రేషన్ కార్డుల పరిధిలో ఒక రేషన్ దుకాణం, నగరాల్లో అయితే 600 నుంచి 650 రేషన్ కార్డుల పరిధిలో ఒక రేషన్ దుకాణం అందుబాటులో ఉంటే ప్రజలందరికీ సౌఖ్యంగా ఉంటుందని ఈ ప్రభుత్వం చెబుతోంది. దానికి తగ్గట్టుగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ డీలర్ల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే కొత్త రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. అప్పటి నుంచి ఇక ఈ రేషన్ వాహనాలన్నీ మూలలు పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏమైనా చెబుతుందా, లేకుంటే మొత్తంగా ఈ వ్యవస్థను పక్కన పెట్టేసి రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందా అన్నది తేలాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.